नमस्ते वेलकम टू मेटा एंटरटेनमेंट रेबल स्टार डार्लिंग प्रभास अंटे अभिमानुलो एंत क्रेज उंदो प्रत्येकंगा चेप्पनक्कर्लेदु पैन इंडिया स्टार नुंची वर्ल्ड स्टार गा एदिगिन प्रभास तो मूवी चेयालंटे इप्पुडु बॉलीवुड अग्रदर्शकुलु कूडा पोटी पडुतुन्नारु आ कोवलोकी पठान मूवी दर्शकुडु सिद्धार्थ आनंद कूडा चेरिपोयारु ఈ బాలీవుడ్ దర్శకుడితో నిర్మాతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. ఈ సినిమాను నిర్మించేందుకు మైత్రి మూవీస్ రెడీ అయింది. ఈ ఏడాది చివరిలో ప్రభాస్ సిద్ధార్థ్ ఆనంద్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా తెరకెక్కునున్నట్టు సమాచారం. ప్రభాస్ మూవీలో బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ మరో కథానాయకుడిగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ అగ్రనటుడు షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ జనవరి 25న విడుదలై సంచలనం సృష్టించింది. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించి అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం 4 పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఓమరావ్ దర్శకత్వంలో రామాయణ గాథ ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఈ ఏడాది జూన్లో రిలీజ్ కానుంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇందులో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా ప్రభాస్ కనిపించబోతున్నాడు. డైరెక్టర్ నాగశ్విన్ తో సూపర్ హీరో కథాంశంతో ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కే షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు దర్శకుడు మారుతి ప్రభాస్ కాంబినేషన్ లో కూడా ఓ సినిమా రాబోతోంది. ఇవే కాకుండా సిద్ధార్థ్ ఆనంద్ తో కలిసి పాన్ ఇండియన్ యాక్షన్ కోసం ప్రభాస్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. సిద్ధార్థ్ చెప్పిన కథకు ప్రభాస్ ఇటీవల అధికారికంగా ఆమోదం తెలపడంతో ఈ చిత్రం షూట్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రభాస్ మూవీ అంటే ఇప్పుడు అంత ఆషామాషి కాదు, కోట్లలో బడ్జెట్, రెమ్యునరేషన్, డేట్స్ అన్ని కుదరాలి. అందుకే ప్రభాస్ తో సిద్ధార్థ్ ఆనంద్ చేయబోయే చిత్రం కోసం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వారు ప్రభాస్ సిద్ధార్థ్ ఆనంద్ కోసం చాలా అడ్వాన్సులు చెల్లించారు. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి యశ్రాజ్ ఫిలిమ్స్ కూడా ఈ చిత్రాన్ని నిర్మించడానికి బోర్డులో ఉంది. ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ హోమ్ బ్యానర్, యువి క్రియేషన్స్ మూడవ నిర్మాణ సంస్థగా భాగస్వామ్యం కానుంది. యువి క్రియేషన్స్ ఈ చిత్రంపై పెద్దగా పెట్టుబడి పెట్టలేదు, కానీ ప్రాజెక్ట్ యొక్క తెలుగు థియేట్రికల్ హక్కులను కలిగి ఉన్నట్టు టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రంపై అప్పుడే ప్రభాస్ ఫ్యాన్ లో అంచనాలు పెరిగిపోయాయి. సిద్ధార్థ్ ఆనంద్ చివరి చిత్రం పఠాన్ సంచలన విజయం సాధించింది, కనుకే ప్రభాస్ మూవీపై విపరీతమైన బజ్ ఏర్పడింది. సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం రితిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఫైటర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అతి త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని త్వరలోనే విడుదల కానుంది. పఠాన్ మూవీలో యాక్షన్ సీన్లతో ప్రేక్షకుల మతి పోగొట్టిన సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ మూవీలో ఏ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. అందుకే ప్రభాస్ తన ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే మూవీతో సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. మెటా ఎంటర్టైన్మెంట్ లో ఇది వాళ్ళ స్పెషల్ అప్డేట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెటా ఎంటర్టైన్మెంట్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.